సీట్ల పెంపుతో జనానికి ఏం మేలు? రాజకీయ సుస్థిరత ఓ అబ్సర్డిటీ. సీట్ల పెంపు విషయం మాట్లాడదాం రండి. ఢిల్లీకి రావాలని ఏపీ తెలంగాణ నాయకులకు బీజేపీ చీఫ్ పిలుపు. ఇది ఓ వార్త. ప్రధాని మోదీ సంతకం పెట్టేశారు. హోంశాఖ అదే పనిలో పడింది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై ఎన్నికల కమిషన్ను క్లారిటీ అడిగింది. అది రాగానే ఇక బిల్లు పెట్టేయడం, అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. ఇది మరో వార్త. ఇద్దరు చంద్రుల ఒత్తిడి ఫలించింది. బీజేపీ సానుకూలంగా ఉంది. ఏపీ బీజేపీ కూడా సీట్లు పెంచాలని అంటున్నది. సో ఇక ఈ ఫైల్ ఆగదు. ఇది ఇంకో వార్త. రకరకాల వార్తలు. నిజానికి ఏం జరుగుతుంది? అమిత్ షాను అడిగితే మోదీ వైపు చూపిస్తారు. మోదీని అడిగితే పార్టీ పరమైన నిర్ణయం కదా అంటూ అమిత్ షా వైపు చూపిస్తారు. ఈ సీట్ల పెంపు వ్యవహారం అంత ఈజీగా తెమిలే వ్యవహారమా? అంత ఈజీ అయితే పోలవరం ముంపు మండలాల్ని ఫస్ట్ బిల్లుతో మింగేసినట్టు దీన్ని కూడా వెంకయ్య ఎప్పుడో సాధించి ఉండేవారు కదా. ఒకవైపు నవంబర్లో ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది ప్రభుత్వం. అంటే సెప్టెంబర్ ప్రాంతంలో షెడ్యూల్ ఇవ్వాలి ఎన్నికల సంఘం. మరిక ఎన్ని నెలలుంది? ఈలోపు సీట్ల పెంపు, హద్దుల నిర్ధారణ, విభజన, ఓటర్ల జాబితాలతో సహా నోటిఫికేషన్, అభ్యంతరాల స్వీకరణ, తుది నోటిఫికేషన్ జారీ సాధ్యమేనా? అన్నింటికీ మించి రాజ్యసభలో ఈ బిల్లు ఎలా పాస్ అవుతుంది? కాంగ్రెస్ ప్రత్యేక హోదాతో లింక్ పెట్టేటట్లుంది. అయినా సరే సీట్లు ఎలాగోలా ర్యాకెట్ స్పీడ్తో పెంచేస్తారో అనుకుందాం. దాంతో జనానికి వచ్చే ప్రయోజనం ఏముంది? ఇప్పటికే ఎమ్మెల్యేల కొత్త పెత్తందారీ పోకడలతో జనం హడలిస్తూ ఉంటే ఇంకా ఎక్కువ మందిని జనంపై రొద్దడం తప్ప దీంతో ఉద్ధరించేదేముంది? కేంద్ర మంత్రి సుజనా చౌదరి సమాధానం ఒకటి విచిత్రం అనిపించింది. ఇప్పటికిప్పుడు దీని ఫలితాలు ఉండవు, కానీ రాజకీయ సుస్థిరత దృష్ట్యా బిల్లులో పెట్టారు కాబట్టి చేయాలని అడుగుతున్నాం అన్నారు. తను రాజకీయ సుస్థిరత అని ఓ కొత్త సాకు వంక వినడానికి బాగానే ఉంది, కానీ ఇదొక భ్రమ పదార్థం. జనాన్ని నిండా మాయచేసి ఓ పదం ప్లస్ అర్థం. ఇటు టీఆర్ఎస్కు అటు టీడీపీకి సీట్లు పెరగాలి. రకరకాల ఆశలు చూపించి ఎడాపెడా కొనేసిన నాయకుల్ని సర్దుబాటు చేయాలి. అది వాళ్ళ అవసరం. దీంతో జనానికి వనగూరే ప్రయోజనం గుండుసున్నా. నిజానికి విభజన బిల్లులో కాంగ్రెస్ ఈ సీట్ల పెంపును ఎందుకు పెట్టింది? ఏమో ఎవరికి తెలియదు. బహుశా మర్రి శశిధర్ రెడ్డికి, జయరాం రమేష్కు మాత్రమే తెలుసుండాలి. దాన్ని సభలో పెట్టిన వాళ్ళు, జై కొట్టిన వాళ్లకు తెలియదు. చట్టపరమైన చిక్కుల్ని కూడా కనీసం అధ్యయనం చేయలేదు. 2021 జనగణన తరువాత 2026 వరకు సీట్ల సమీక్ష సాధ్యం కాదని చట్టం చెబుతున్న అంశాన్ని పట్టించుకోలేదు. గతంలో 3 రాష్ట్రాల విభజన జరిగినప్పుడు ఇవేమీ బిల్లులో పెట్టలేదు కదా అని బీజేపీ కూడా అడగలేదు. సరే, అవన్నీ పక్కన పెడితే రాజకీయ సుస్థిరత అనే పదం గురించి కదా మనం చెప్పుకునేది. సీట్లు పెరిగితే సుస్థిరత ఎలా పెరుగుతుంది? అసలు సుస్థిరతకు సీట్ల సంఖ్యకు ఏమైనా లింక్ ఉందా? అసలు ఈ ప్రశ్నకు జవాబు నిల్. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అయా చట్టసభలకు ప్రజల తరఫున ప్రాతినిధ్యం అంతే కదా. ఇది ఎంత అశాస్త్రీయంగా ఉందో చూడాలి.